हेलो फ्रेंड्स वेलकम टू शान्वी किचन व्लॉग्स निन्ना कारंग कारंग कारल जैसे मुदा सो ईरोजु स्वीट ऐटम चालन कुंटना सो एम चाल अर्थं कालेदु सो मा लच्चक वच्चिन तर्वात अडुगुदाम कुर्चो पनी अयिपोयिंदा निन्ना कारल कालिचाम कदा ఈ రోజు ఏదైనా స్వీట్ ఐటమ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా ఏం చేసాము ఈ రోజు అరిసెలు చేసుకుందాం అరిసెలు చేయాలంటే దానికి బియ్యం నానబెట్టాలా దానికి పిండి ఉండాలా అవన్నీ ఉండాలి కదా ఇప్పుడు నానబెట్టినా మనం నానబెట్టలేదు ఇప్పుడు ఇప్పుడు ఎట్లయితే అది కాదు కదా పిండి అన్ని నేను తీసుకొనొచ్చా చేసుకుందాము పిండి అన్ని నువ్వు తీసుకొనొచ్చావా ఆ తీసుకొని రాపో చూద్దాం పిండి అన్ని తీసుకొనొచ్చావంట ఎట్లా చేస్తావో చూద్దాం బెల్లం బెల్లం కరిగించి తీసుకొని వచ్చావా అమ్మో పెట్టు పెట్టు పోయిన పెట్టానా ఆ మళ్ళీ బియ్య పిండి తెచ్చాంట ఇందులో ఉంది బియ్య పిండి అన్ని నానబెట్టి పోసినావా అడిచినా అబ్బో ఇదే ఫాస్ట్ గా ఉండావా అయితే బా ఇదే సర్ప్రైజ్ చేసినావు అన్నమాట నన్ను నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు తెలుసా ఇంత ఫాస్ట్ గా ఉంటావని సో ముందుగానే అన్ని చేసి పెట్టిందంట నాకు తెలియకుండా సో సర్ప్రైజ్ చేసేసింది సో థాంక్స్ థాంక్స్ లచ్చక్క బెల్లం పోయిన వెట్లేమో ఈ పాకు కాగతనే పిండి పోస్తాం సరే అయితే ఇప్పుడు బెల్లం పోయి మీద పెట్టింది పాకు తయారైన తర్వాత చూపించి పిండి వేస్తాము కట్టెల పొయ్యి మీద చేయాలని కట్టెల పొయ్యి అయితే నేను ప్రిపేర్ చేశాను సో ఏం చేయాలి అనేది అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నాను అన్నమాట మా లచ్చక్క నాకు తెలియకుండా ముందే అన్ని ప్రిపేర్ చేసి పెట్టింది అన్నమాట సో నేను పొయ్యి ప్రిపేర్ చేయడము ఆమె అన్ని ప్రిపేర్ చేయడము సో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయింది ఏంటిది యాలకలు దంచి పెట్టినావా ఇది ఇప్పుడు దాంట్లో వేయాలనా వేయాలి పాకు కాగినాక ఎప్పుడు వేస్తారు అది పాకు కాగినాక పాకులో యాలకలు నువ్వులు కొబ్బెర యాలకల స్మెల్ వేరన్నమాట సో అది ఓపెన్ చేస్తేనే ఎంత మంచి స్మెల్ వచ్చిందో వచ్చింది పాకు అట్ట పాకు అట్ట కాగాల అట్లా అట్లా ఉంటకు రావాలి రెడీ అయింది పాకు దీంతో ఇది మనం ఇందా దంచి పెట్టుకున్న యాలకులు వేస్తాం నేనా మెత్త గలకాలా సరే రెడీ పెనం పెడదాం అది తయారైంది కదా ఇప్పుడు ఈ పిండిలో పాకు పట్టినాం కదా దాంట్లో కొంచెం నెయ్యి వేస్తాం వేసుకొని మళ్ళీ ఇప్పుడు కలుపుకుంటున్నాం ప్లాస్టిక్ పేపర్ తీసుకొని ఈ పేపర్ లో ఈ పిండి ఇట్లా ఉంట చేసుకొని ఇట్లా పెట్టి ఈ పేపర్ ఇట్లా మూసి ఇట్లా నాల అట్లా రౌండ్ ఒకసారి మంచి టెక్నిక్ అన్నమాట ఒక పేపరే పెట్టుకొని అంటే రౌండ్ గా రాదు కదా సరిగ్గా దానిపైన ఇట్లా మూసేసి చేయడం వల్ల రౌండ్ గా అరిసె అనేది వస్తుంది అన్నమాట ఓకే ఆయిల్ లో అరిసె వేసిన వెంటనే అరిసె బైకి రాకముందే ఇలా అనేసేయాలన్నమాట అప్పుడు పొంగుతుంది చూసారు కదా ఎట్లా పొంగిందో సో అట్లా పొంగుతుంది అన్నమాట ఇట్లా ఆయిల్లో వేసిన వెంటనే ఇట్లా మనం తీసుకుని మధ్యలోకి ఇలా వత్తాలన్నమాట అవును లచ్చక్క
మనము బియ్యం నువ్వు ఎన్ని బియ్యం పోసినావు ఎంత బెల్లం వేసినావు అని చెప్పడమే మర్చిపోయినాం కదా ఆ నేను అడగడం మర్చిపోయాను నువ్వు చెప్పలేదు సో ఎట్లా ఎన్ని బియ్యం పోసినావు రెండు పళ్ళ బియ్యం పోసినావా ఆ రెండు బెల్లం రెండు పళ్ళ బియ్యానికి రెండు కేజీల బెల్లం అంట సో నేను ఫస్ట్ లో చెప్పాల్సింది నేను కూడా మర్చిపోయాను అన్నమాట సో ఫస్ట్ లో నేను లేను కూడా లేను కదా నాకు తెలియకుండానే బియ్యం అది వేసింది కాబట్టి నేను అడగడం మర్చిపోయాను అన్నమాట బియ్యం వచ్చేసి రెండు పళ్ళు రెండు పళ్ళు అంటే ఎంత ఉంటుంది కేజీల ప్రకారం మూడు కేజీలు సో రెండు పళ్ళు అంటే మూడు కేజీలు అంటండి మూడు కేజీల బియ్య పిండికి అంటే బియ్యానికి రెండు కేజీల బెల్లం రైట్ మూడు కేజీల బియ్యానికి రెండు కేజీల బెల్లం ఈ లెక్కను గుర్తు పెట్టుకొని చేసుకోండి మంచిగా వస్తాయన్నమాట అరిసెలు నీ దృష్టిలో అరిసెలు ఈజీ అంటావా కష్టం అంటావా చేయడం నిమ్మలంగా చేసుకోవచ్చా ఏమట్లా పెద్ద పని ఏమి ఉండదు పిండి పాక పట్టుకునేది వస్తే అయిపోయాయి అంతే కదా అలా పూరీలు పొంగినట్టు పొంగుతున్నాయబ్బా సో పిండి మనం కరెక్ట్గా పాకు పట్టుకుంటే అయిపోయన్నమాట నీట్గా వచ్చేస్తాయి సో ఇవి కూడా పూరీలు పొంగినంత బాగా పొంగుతున్నాయి తిన్నావా మధ్యాహ్నం అన్నం తిన్నాను అమ్మా ఏం తిన్నావు అన్నం తిన్నా ఏంది తింటారు అన్నం తినారా పండగకు సెలబ్రేషన్స్ ఎట్లా చేస్తున్నావు ఏమి ఏమి ఏం పోను ఏం మన ఇంట్లో ఏదన్నా కొబ్బరికాయ కొట్టుకొని మనం ఏదన్నా చేసుకోమా వాళ్ళ ఇంట్లో పోయి మనం ఎందుకు ఉండాలాడా పోను నేను చలి వెళుతుంది సంజమ్మ బొంత గప్పవే బొడువమ్మ పండగకు గుడికి పోతావా పోతా ఏ గుడికి పోతావు రాముల దేవులని రాముల దేవులని ఎట్లా పోతావు చూడంబడి పోతా అదే చక్కగా పోతావు కదా నువ్వు మతికి పెట్టుకుంటావు మతికి పెట్టుకోకుండా మర్చిపోతా అనుకున్నావా చక్కగా పోతావు కదా ఇప్పుడు చక్కగా పోతావా లేదా అని చక్కగా బజారం దగ్గర నుంచి చక్కగా పోతే ఎట్లా పోతావు తెలుసా గుడి రాముల దేవులం కాడికి పోతావు పోతావా దారులు ఇట్లా ఇట్లా మళ్ళించుకొని పోకూడదు పోన్లే పండగ రోజు చక్కగా చక్కగా పోతాం ఎట్లా పోతుంది చూద్దాం ఇప్పట్టు కూడా ఇప్పట్టు ఇట్లా చేసింది అనమాట తిప్పి పిండి వేయడము అన్ని ఓకే కానీ తొందరలో దబక్కన వేసేసింది అనమాట సో ఈ నిప్పటి ఇట్లా వచ్చింది దీన్ని మేము రాయలసీమలో నిప్పటి అంటాం అనమాట సో తెలంగాణలో అరిసెలు అంటారు లచ్చక్క పల్లీల వ్యాపారం పెడమన్నా పెడతావా లేదా అంటే పప్పు శనగకాయ పప్పులు అంటే ఏంటి అంటే దుబ్బమ్మ పాట అవుతారు పాడు నాకు రాదు చిన్నప్పుడు పాడుకుంటే ఎంత మతికుంటాయా ఇప్పటికి ఏడ మతికుంటాయి ఒక పుల్లటి ఒకసారి గొబ్బెమ్మ గొబ్బెమ్మ పాడు గొబ్బెమ్మ పాడవాడవా పెద్ద గొబ్బెమ్మ గొబ్బెమ్మ పాటలంటే చెప్పమ్మా గొబ్బెమ్మ పాడవాడు గొబ్బెమ్మ పాట రాదు సుబ్బమ్మ పాట రాదులే వస్తుందా ఏంది నారా చీరలు గట్టి అదే కూర్చుందిరా సుబ్బమ్మ పాట పాడైతే నువ్వేం పని చేయదురా కూర్చుందిరా తాగుదా కూర్చుందిరా రా అంటే
శుభమ పాట వచ్చదేం దేవుడు మాట అలుపు సొలుపు ఏమి ఉండదు అన్నావు కదా అందుకే అలుపు సొలుపు లేకుండా ఒక పాట పాడు ఇప్పుడు పోయిసేగకు ఈ రోజు పాడలేములే రేపు చేసుకుని ఇప్పుడు పాడుకుందాం ఒక పాట పాడబ్బా పోయిసేగకి ఇంకా బాగా రేపు గ్యాస్ పెట్టుకొని రేపు గ్యాస్ పెట్టుకొని గ్యాస్ పెట్టుకొని గ్యాస్ మీద కాల్చుకుందాం గ్యాస్ పెట్టుకున్నామని జలుబు చేసిందామని అట్లా కాదు గ్యాస్ మీద కాల్చేటప్పుడు పాడుకుందాంలే గ్యాస్ పెట్టుకొని ఉండండి ఒక పాట పాడబ్బా వింటారు మన వాళ్ళందరూ మీకు కూడా వెయిట్ చేస్తున్నారు కదా పాడు అలీసా చూసారా నూనె అరిసా ఎవరు అరిచినారు అదే దిప్పట్టు బొప్పట్టు ఇది అన్నమాట దిప్పట్టు ఒక్క పాట ఓ యశోదా ఏమి చేయుదుమే నిన్న సందవేల మా కన్న చిన్నదాన్ని బట్టి నిన్న సందవేల మా కన్న చిన్నదాన్ని బట్టి కన్న తిప్పలు పెట్టి రాలేదే మనసు మతికి రావడం కన్న తిప్పలు పెట్టి పెదవులు కొరికి పరిగెడ వచ్చినాడమ్మా అమ్మా అంటే ఎందుకు ఎగతాలు చేసేది పాట అంతే కన్న తిప్పలు పెట్టి పెదవులు కొరికి పరిగెడ వచ్చినాడమ్మా ఓ యశోదా ఏమి చేయుదుమే నీ కొడుకు దుడుకులకు ఓ యశోదా ఏమి చేయుదుమే ఎలరా కృష్ణయ్య నీవు ఇంత కొంటే వాడవయ్యా వేలరా కృష్ణయ్య నీవు ఇంత కొంటే వాడవయ్యా అన్న చిన్న దాన్ని బట్టి కన్న తిప్పలు పెట్టి పెదవులు కొరికి పరిగెడ వచ్చినావట వేలరా కృష్ణయ్య నీవు ఎంత కొంటే వాడవయ్యా అమ్మ తెలియదే తల్లి తెలియదే అమ్మ బామల మాటలు నమ్మ వరదమ్మ తల్లి అవనితల మాటలు నమ్మ వరదమ్మ తల్లి సూపర్ చెండి ఫ్రెండ్స్ మేము ఇవి గారెలు అందరూ చేసుకునేటివి అందరు తినేటివి కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ఈ పండగ సీజన్లో కొంతమంది చేసుకోరు కదా అట్లాంటి కూడా ఇది చూసి వాళ్ళు కూడా చేసుకుంటారని మేము చెప్తున్నాం చేస్తున్నాం సో మా వంటలు చూసి పండగకు అందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాం పండగను సంతోషంగా జరుపుకోవాలి అని మేము కోరుకుంటున్నాం అన్నమాట సో మా వీడియో చూస్తూ మీరు కూడా ఎంజాయ్ చేస్తూ అలాగే అరిసెలు కాల్చుకొని మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఈ పండగను సంతోషంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాం అన్నమాట సో మా లచ్చక గురించి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఏంటంటే మాకు మెయిన్ అమ్మకు ఏదైనా పని ఉంది అంటే తన పనులు ఎన్ని ఉన్నా కానీ వదిలిపెట్టుకుని వచ్చేసి అమ్మకు సాయం చేస్తారన్నమాట సో అది నాకు లచ్చకలో బాగా నచ్చిన విషయం అంతేకాదు మనం ఏదైనా మాట్లాడినా దానికి సెటైర్ లేకపోయేసరికి సో బాగా నవ్విస్తుంది అన్నమాట మా ఇంట్లో ఒక మనిషి అన్నమాట లచ్చక్క అంటే సో అందుకే నేను లచ్చక్కతో అంత జోబియల్గా అంత తమాషగా మాట్లాడడం కానీ చేయడం కానీ చేశాను ఈరోజు ఈ పని ఉంది అంటే అది ఎంత కష్టమైనా కానీ వచ్చి పాపం చేసిపోతుంది ఈ ఫ్లోర్కి నాకు కన్నీళ్ళు కూడా వస్తాయి సంతోషం తట్టుకోలేక సంతోషం తట్టుకోలేదు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి ఈ వేడికి నా నేను వేసుకున్న బ్యాంగిల్స్ కూడా కాలుతున్నాయి అన్నమాట వేడింది అరిసెలు అయితే బ్రహ్మాండంగా వస్తున్నాయి కానీ ఈ వేడికి మేము తట్టుకోలేకుండా పొయ్యి కావాలని కోరుకొని మళ్ళీ అదే అండి చేయడం అయిపోయింది
ఇంకా చూడమ్మా ఇవి టేస్ట్ చూడు, తినే చూడు. బాగుండయా? చాలా బాగున్నాయి నిజంగా అండి. పైన క్రిస్పీగా ఉన్నాయి, లోపల సాఫ్ట్గా ఉంది, చాలా బాగుందన్నమాట. కరకర అంటూ బాగుంది. అందులో ఇది నువ్వులు అందుకు వేసినాం కదా, ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, నువ్వుల ఫ్లేవరు. ఇది చాలా బాగుందన్నమాట. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మా వీడియో చూశారు కదా, తిని చెప్తా ఉన్నా. సో మా వీడియో చూస్తున్నారు కదా, సో మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఇంకా ఎవరికైనా షేర్ చేసి మాకు సపోర్ట్ ఇస్తే మేము ఇంకా ఇలాంటివి మరెన్నో వీడియోస్ చేయడానికి మాకు మంచి సపోర్టింగ్గా ఉంటుందన్నమాట. సో మీ లైక్ అండ్ సబ్స్క్రైబే మాకు సపోర్ట్. దానివల్ల మేము ఇంకా వెరైటీగా వీడియోస్ చేయాలి, ఇంకా ఏమైనా మంచి మంచి వీడియోస్ చేస్తూ ముందుకెళ్ళాలి అని మాకు కూడా ధైర్యంగా ఉంటుందన్నమాట. సో మాకు లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.